టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి మల్లారెడ్డి దిష్టి బొమ్మను సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో ఐఎన్టీయూసీ శ్రేణులు దహనం చేశారు. కార్మిక శాఖ మంత్రిగా మల్లారెడ్డి పూర్తి వైఫల్యం చెందారని కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహారెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించడంతోనే ఆయనపై ఇలాంటి దుర్భాషలు ఆడుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా దళిత ఆదివాసీ మైనారిటీ వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని సభల ద్వారా ఎత్తి చూపడంతో లక్షలాది ప్రజలు వస్తున్న సభలో ఆదరణ ఓరలేని టీఆర్ఎస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. మన ప్రియతమ నాయకుడు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి కావచ్చు, అనేక కార్యక్రమాలు ఏది కూడా ప్రజలకు ముఖ్యంగా దళితులకు మైనారిటీలకు ఫలాలు అందుతలేవని చెప్పేసి మరి ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆదిలాబాద్ కావచ్చు, రావిరాడ కావచ్చు, నిన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి దత్తత తీసుకొచ్చిన దుర్చిత్ర గ్రామాలు కావచ్చు, అనేకమైన ప్రజాదరణ తోటి సమావేశాలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పైన మరి ఏ విధంగా అయితే దుర్మార్గంగా మరి ఒక్క స్కీమ్ కానీ ఒక డబల్ బెడ్రూమ్ కానీ నిత్యోగ బిడ్డు కానీ ఇవ్వడం లేదని చెప్పి ప్రజలతోటి ప్రజల మద్దతు కూడగట్టడంతో అనేకమైన లక్షలాది మంది సభలకు తరలి వస్తుండడంలో జీర్ణించుకోలేనటువంటి మరి కేసీఆర్ గారు ఉసిగొల్పి మంత్రి మల్లారెడ్డిని రేవంత్ రెడ్డి పైన అనిశ్చిత వ్యాఖ్యలు చేసినందుకు పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ అధ్వర్యంలో ఈరోజు వారి దిష్టిబొమ్మ తగ్గబెడుతున్నాం. మేము మల్లారెడ్డి గారికి సవాలు విసురుతున్నాం, నువ్వు తొడగొట్టేది రేవంత్ రెడ్డి గారి పైన కాదు, నువ్వు తొడగొట్టేది ప్రగతి భవన్లో తొడగొట్టు, డబల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి తొడగొట్టు, నిరుద్యోగ వృద్ధి గురించి డబల్ కొట్లాడు, నువ్వు కేసీఆర్ ముందు తొడగొట్టు, అట్లాగే నువ్వు గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తలేదు అని చెప్పి నువ్వు కేసీఆర్ ముందు తొడగొట్టు. అంతేగాని ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారి పైన నువ్వు తొడగొట్టడం కాదు. నువ్వు ఎంత అవినీతి పరుడో తెలుసు, గతంలో డిమానిటైజేషన్ నోట్ల రద్దులో వందలాది కోట్ల రూపాయలను నీ దగ్గర కాలేజీలలో మెడికల్ కాలేజీలో అధ్యాపకులు ప్రొఫెసర్లకు 2-3 సంవత్సరాలకు బ్లాక్ మనీని మొత్తం నువ్వు వైట్ మనీ చేసుకున్నావు. నువ్వు మొత్తము ఎక్కడైతే కుంటలు చెరువులు వాగులు మొత్తం కూడా కుంటలను కప్పి చేసి ఇంజనీరింగ్ కాలేజీ కట్టావు. పూర్తి అవినీతి పరునివి నువ్వు రేవంత్ రెడ్డి గారి పైన అనడానికి వీల్లేదు. అట్లాగే ఈరోజు మీ అందరిలో కుమ్ములాట అవిత గారు మైనంపల్లి హనుమంతరావు గారికి మంత్రి పదవి ఇప్పించడం తోటి నీ మంత్రి పదవి ఊడిపోతుందని చెప్పేసి ఇవాళ నువ్వు పట్టు నిలుపుకోవడానికి నువ్వు ఇవాళ కేటీఆర్ గారి మాట విని కేసీఆర్ మాట విని మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి పైన అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తున్నందుకు కనుక ఖబర్దార్, నువ్వు ఒక చేతనైన మంత్రివి, మొగనివైతే నువ్వు ఒక షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ 73 సంబంధించినటువంటి మరి మినిమం వేజ్ సంబంధించినటువంటి 3-4 సంవత్సరాల నుండి పెండింగ్ ఉంది. నువ్వు కార్మికులకు జీతాలు పెంచు, నువ్వు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో పెంచు, అంతేగాని ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి